పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కడప జిల్లాలో పాటిస్తున్న ఆయన పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలను కలెక్టర్ హరికిరణ్ ఎస్సీసీకి వివరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లు తదితరాలు తెలియజేశారు. అసాధారణంగా నిర్వహించే ఏకగ్రీవాల ప్రక్రియ మంచిది కాదని ఎస్సీసీ అన్నారు. ఎన్నికలు సకాలంలో జరగాలని, ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టి పెడతాయన్నారు. అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే లక్ష్యమని ఎస్సీసీ వివరించారు. ఏకగ్రీవాలని తప్పని చెప్పట్లేదని, అసాధారణంగా జరిగితేనే పరిశీలిస్తామన్నారు. మరోవైపు ఎస్సీసీని టీడీపీ నేతలు కలిశారు. గత పరిషత్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటు చేసుకున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. మరోసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు ఎస్సీసీని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం వీటన్నింటినీ ఉపయోగించి ఈ రోజు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఆ రోజుల కంటే ఎన్నో అడుగులు తింటున్నారు. నేను యంత్రాంగాన్ని పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మెరుగ్గా ప్రణాళిక రచించడం అనేది కానీ ఇటువంటి మెరుగ్గా చేయాలని కానీ గతంలో ఉన్న ఏమాత్రం ఉన్న చనిపోయినైనా సరే రాకూడదన్న చేయంతో చేయడాన్ని నేను చాలా స్వాగతిస్తున్నాను. ఇది పాజిటివ్ దృక్పథంతో స్వీయ దృక్పథంతో ఎవరి వాటి వాళ్ళు అంచనా వేసుకుని తమకున్న దీంతో చేస్తున్న పని. జిల్లాలో యంత్రాంగం అధికారులు సంతతో కూడా సమావేశంలో అందరూ కూడా అదే మాట్లాడారు. మీరు పత్రికా దీనికి సమావేశాలు అందరితో కూడా చేయండి, మెరుగైన పనితీరు కనబరచుకుపోతున్నాం. అందరూ కూడా అందరూ ఒకే పద్ధతిలోనే పనిచేస్తున్నాం. భిన్న సంస్కృతికి తావు లేదు. అందరూ ఒకే మాట మీద ఒకే పద్ధతిలో ఒకే కోసంలో పనిచేస్తాం. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమే మేమందరం పనిచేయబోతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా జిల్లా అధికారులందరూ కూడా వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం ఏదైతే ఉంటుందో అత్యంత అది అరుదైన విషయం, చాలా సంతోషకరమైన విషయం కూడా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా మీరు సమాజంలో చూడండి, పనిచేసే వాడి మీద విమర్శలు ఉంటాయి, పని చేయని వాడి మీద ఎప్పుడు ఏ విమర్శ నా మీద విమర్శలు వచ్చినా నేను ఫలితాలను ప్రదర్శిస్తున్నాను కాబట్టి నా మీద విమర్శలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఏమీ చేయకుండా విజయవాడకి ప్రభుత్వమైన ఆఫీసులో కూర్చుంటాను, లేకపోతే అసలు ఎన్నికలు జరపకుండా నేను ఎన్నికల కమిషనర్గా నా 31 మార్చ్ దాకా నేను పదవీ కాలం చేసి ఎటువంటి వీలు లేకుండా కంపెనీగా చేస్తే అది కరెక్టర్ అంటే మనం పని చేయాలి, సానుకూలమైన దృక్పథంతో చేయాలి, మనం స్పందించాలి, మనం రాజ్యాంగాన్ని అమలుపరచాలి, రూల్ ఆఫ్ లాన్ని అమలుపరచాలి. ఒక వ్యక్తుల పర్సనల్ ఎజెండాని ప్రైవేట్ ఎజెండాల్ని అమలుపరచడానికి మనం ఉద్యమం చేసి నేను తెలియజేస్తూ ఇప్పటికే ఈ జిల్లాలో వచ్చాను. మళ్ళీ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వస్తాను కానీ ఇట్లాంటి సమావేశాలు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఫీల్డ్ విజిట్ కోసం ఎన్నికల మధ్యలో మళ్ళీ ఒకసారి వస్తానని చెప్పేసి చివరిలో ప్రెస్ కూడా ఒక ప్రత్యేక బాధ ఉంది. అధికారులు మేము ఎంత చేసినా ఒక నిఘా నిర్మాణం కింద మేము రేపు ఒక నిఘా వ్యవస్థను తీసుకొచ్చి ఆ నిఘా వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా స్వీకరించాలని ఒక నిఘా యాప్ తయారు చేసినప్పటికీ మిమ్మల్ని మించిన నిఘా మిమ్మల్ని మించిన రిపోర్టింగ్ వల్ల వచ్చే పారదర్శకత ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు. ఈరోజు ప్రెస్ ఇక్కడే కాదు దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో సత్వరమే కరెక్ట్గా సరైన పద్ధతిలో ఆఫీసర్స్ దృష్టికి వ్యవస్థ దృష్టిలో నలుగురు దృష్టిలో వస్తున్నాయి కాబట్టి ఆ స్పందన వస్తోంది. అంచేత చురుగైన బాధ్యత ప్రెస్ స్వీకరించి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లాలో పాటిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లపై కడపలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని నిమ్మగడ్డ ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శ్రీకాంత్ నాడు తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, నిమ్మగడ్డ పర్యటన విశేషాలేంటి? ఇడపల్లె
శ్రీకాంత్ చెప్పండి. రమేష్ కుమార్, రాష్ట్రంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కొరకు రాష్ట్ర ప్రభుత్వంతో టి అంటే డి అనే విధంగా అనే చందంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మొట్టమొదటిగా రాయలసీమ ప్రాంతంలో ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటిస్తూ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ఎన్నికల అధికారి పర్యటన చేస్తుండటం, అటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, గుబులు పుట్టిస్తున్నటువంటి విషయంగా చెప్పవచ్చు అని తెలుస్తుంది. అయితే రాజశేఖర రెడ్డి హయాం నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే ఎన్నికల విషయంలో కావచ్చు, అటు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఎన్నికల విషయంలో వచ్చేసరికి ఇప్పుడు మండలాలలో కావచ్చు, సర్పంచుల విషయంలో ఈ ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో మాత్రమే, ఆ ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఎన్నికలు జరుపుతున్నాము, ఏకగ్రీవంగా ఎన్నికలు చేస్తే మటుకు సహించేది లేదనే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.